ప్రైజ్ ద లార్డ్. ప్రభువని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మనం ప్రతి ఉదయం దేవునితో సమయాన్ని గడపడం ద్వారా దేవుని దృష్టిలో మనం దేవుని కృపను పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవుని వాక్యం తెలిపిస్తుంది, ఎవరు నా యందు నిలిచినో, నేను ఎవరి యందు నిలిచినో వారు బాగా ఫలిస్తారు. దేవుని వాక్యం మనం ఫలింపజేపు చేస్తుంది. దేవుని వాక్యం శక్తి కలది. దేవుని వాక్యం మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. ఆయన తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తున్నారు. అందువలన మనం ప్రతి ఉదయం దేవుని వాక్యం ద్వారా, వాక్యం ధ్యానించడం ద్వారా మన ఉదయాన్ని మొదలు పెడితే దేవుని కృప కాపుదల ఈరోజంతా మనకి తోడుగా ఉంటుంది. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మొదటి దినవృత్తాంతములు 22:1 వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. ఆమెన్. ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, నీవు వృద్ధి పొందుతావు, ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. ఎవరైనా ఈ ఉదయాన్ని మీరు భయపడుతున్నారేమో, అయ్యో నా అప్పులు నేను ఎలా తీర్చుకోవాలి, నా అప్పులు నన్ను ఇబ్బంది పడుతున్నాయి, నేను అప్పు చేసిన వారు నన్ను చాలా బాధపడుతున్నారు, ఈ సమస్య నుంచి నేను ఎలా తప్పించుకోవాలని నువ్వు బాధపడుతున్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాను. నీవు దిగులు పడద్దు, ధైర్యం తెచ్చుకో, భయపడద్దు అని మాట్లాడుతున్నాను. అయ్యో నాకు ఇలాంటి సమస్య వచ్చింది, ఇలాంటి అనారోగ్యం వచ్చింది, ఇలాంటి రోగం వచ్చింది, నేను దీని నుంచి ఎలా భయపడాలి అని నువ్వు ఆవేదన చెందుతున్నావా? ఇదిగమ్మా, దేవుడు నీతో మాట్లాడుతున్నాను, స్వస్థపరచు యెహోవాని నేనే అని మీరు మాట్లాడుతున్నాను. కానీ దేవుడికి మహిమ కలిగిన గాక మీరు దేవుని వాక్యం పట్ల శ్రద్ధగా ఉండి ఆయన ఆజ్ఞలను నీవు పాటించు, వాక్యానుసారంగా జీవిస్తే, నువ్వు వాక్యాన్ని నమ్మితే ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిస్తున్నాను. నువ్వు బాధపడదు, నీ కుమార్తె వివాహం విషయంలో నువ్వు బాధపడదు, కుమార్తె యొక్క చదువు గురించి నీవు బాధపడదు, నీ పిల్లల యొక్క చదువు గురించి నీవు బాధపడవలసిన అవసరం లేదు. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, వృద్ధి పొందుతావు, ధైర్యము తెచ్చుకుని బలంగా ఉండము, భయపడకము, దిగులు పడకము అని ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ వచనాన్ని ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారంటే, మరి దావీదు గారు తన కుమారుడైన సొలొమోను గారితో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దావీదు సొలొమోనును దీవించి విధేయత, ధైర్యము కలిగి ఉండాలని ఆజ్ఞాపిస్తున్నారు. సొలొమోనుకు వివేకము, తెలివిని అనుగ్రహించాలని దేవునికి ప్రార్థిస్తున్నారు. సొలొమోనుకి చెప్తున్నారు, నువ్వు దేవుని ఆజ్ఞలను, కట్టడలను జాగ్రత్తగా ఆచరించు, అనుసరించు. దేవుడు నా కుమారుడి చేత మందిరాన్ని కట్టిస్తాడు, నేను కట్టించలేని మందిరాన్ని నా కుమారుడు చేత దేవుడు నా కుమారుడిని ఏర్పరచుకుని ఈ మందిరాన్ని కట్టిస్తారు. నువ్వు దేవుడి పరిచర్య, ఎక్కడున్నా దేవుడి పరిచర్యలో నువ్వు పాలు పంచుకో, దేవుడు నిన్ను వృద్ధి పొందిస్తారు, నువ్వు భయపడకు, ధైర్యం తెచ్చుకోని మరి సొలొమోనుతో దావీదు గారు మాట్లాడుతున్నారు. నిజమేనండి, మనం కూడా దేవుడి పని చేసేయడానికి ఇష్టపడాలి, దేవుని పరిచర్య చేయడానికి ఇష్టపడాలి, దేవుడి ఆజ్ఞలను మనం గైకొనడానికి ఇష్టపడాలి. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దేవదూతల కావలి ఉంటుంది. దేవుడికే మహిమ కలుగును కాక. మనందరం ఆయన పని చేయడానికి ఇష్టపడి ఆయన పరిచర్యలో పాలు పంచుకుంటూ ఆయన మాట చెప్పును మనం చేస్తే దేవుడు మనకిస్తున్న వాగ్దానము వృద్ధి పొందుదువు, ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. దేవుడికే మహిమ కలుగును కాక. ఎవరైతే పరిపూర్ణంగా దేవుడి మీద ఆనుకుని దేవుని ఎందు మరి వారి ప్రతిదానిని కూడా వారి శ్రద్ధ నిలిపి దేవుని కాపుదల కొరకు ఎదురు చూస్తారో, దేవుడు తప్పకుండా వారిని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. మనందరం కూడా దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడాలి. మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. ఎటువంటి సందేహము లేకుండా నా దేవుడు మాత్రమే నా పట్ల అద్భుతమైన కార్యములు జరిగించగలడు, నన్ను ఈ సమస్యలో నుండి ఆయన బయట పరవేయగలరు అనే విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని ఆయన జరిగిస్తారు. దేవుడికే మహిమ కలుగును కాక. మనందరం కూడా ఆయన మాట చెప్పున మనందరం కూడా ఉందాం. దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనందరం కూడా పొందుదాం. ధైర్యం తెచ్చుకుని బలంగా ఉందాం, భయపడద్దు, దిగులు పడద్దు, ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జయం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
ఇది నాయన వాగ్దానానికి మీకు స్తోత్రాలయ్యా. ఇది మరి మాకు వాగ్దానం ఇచ్చుచున్నారు. ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండడి, భయపడకుడు, దిగులు పడకుడు అని మీరు మాట్లాడుతున్న మాటలు పెట్టి మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే ఈ మాటల ద్వారా నన్ను బలపరచబడుతున్నారో మీకు అందునాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామే. ఇంకా వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకాను నేను వారు మీలో ఎదుగునట్లు, నేను మీ కట్టడలను అనుసరించినట్లు, మీ ఎందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఎవరికైతే ఈ మాటలు అవసరమై ఉన్నాయో వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి, బలాన్ని అనుగ్రహించండి. ఎవరైతే దేని కొరకైతే భయపడుతున్నారో, బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, ఈ సమస్య నాకెందుకు వచ్చిందని దిగులు పడుతున్నారో, అట్టి వారితో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రం. మీ వాక్యాన్ని బట్టి వారు ధైర్యంగా ఉండడానికి, దిగులును మానేసి మీ అందు నమ్మకంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలంనైనా ఈ వాక్యంలో నేను దేవస్తోత్రం, ఈ వాక్య ధ్యానంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్నవారిని నైనా బలపరిచి సత్యనిచ్చి స్వస్థతను అనుగ్రహించండి. దేవమిక స్తోత్రాలు చదువుతున్న వారికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రయాణాలు చేస్తున్న వారికి ప్రయాణాల్లో నన్ను మీరు తోడుగా ఉండి కాపుదలను అనుగ్రహించండి అయ్యా. దేవస్తోత్రం అప్పులతో బాధపడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని బట్టి వివాహాల కోసం ఎదురు చూస్తున్నారేమో, తల్లిదండ్రుల వారి కోసం నేను వ్యాధని చెందుతున్నారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని పెట్టుకోవాలని కార్యం జరిగించండి. ఎవరి దంపతులు ఉన్నాయినా గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారేమో ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకుని చెంపనైనా దేవ మీకు మీరు ఇచ్చే బహుమానం వారు పొందుతున్నట్లు మీరు సహాయం చేయండి. నాయన మీ పొందన ఈ వాగ్దానాన్ని ఏమి ప్రార్థన లేకపోతే ఒక్కరి పట్ల నేను నెరవేర్చి ప్రతి ఒక్కరి కొరతలకు అనుగ్రహించండి. రోజు రోజు పెళ్ళి రోజు పట్ల జరిగిన కార్యాలు నేను మీరే జరిగిస్తారని సమస్త గంత మహిమా ప్రభావాన్ని మీరు పొందుకుంటారు. ప్రభునేస్త నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమతండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.